దశమి సందర్భంగా జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగనమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణంలోని గంగనమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి ఈ దసరా మహోత్సవాలలో మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి జగన్మాత లోకజనని అయినటువంటి గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకొని ప్రత్యేక పూజలు, విశేష పూజలు, శాంతి హోమాలతోటి ఈ 9 రోజులు కూడా అమ్మవారిని అర్చించి ఆరాధించి దివ్య తేజస్సుతోటి అమ్మవారికి తేజస్సు కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ లోకక్షేమార్థం మన జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని, ఈ 9 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి శాంతి హోమ కార్యక్రమాలు, ప్రత్యేక కుంకుమార్చనలు, విశేష అర్చనలతోటి అమ్మవారు శోభిల్లి ఉన్నారు. ఈ రోజు రాజరాజేశ్వరి స్వరూపం విజయదశమి విజయోత్సవం మన జంగారెడ్డిగూడానికి ఆనందోత్సవం. కావున భక్తులందరూ కూడా అమ్మ యొక్క దివ్యాశీస్సులు పొంది ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని. జై శ్రీ గంగానమ్మ మాతాకి. మన గ్రామదేవత అయిన గంగానమ్మ తల్లి దసరా ఉత్సవాలు 9 రోజులు దిగ్విజయంగా ముగించుకుని ఈ రోజు విదేశంతో అందరూ సహకరించిన భక్తులకు, గ్రామ ప్రజలకు మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మా రేపు బుధవారం నాడు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం 4 గంటలకాడ నుంచి. గురువారం నాడు అమ్మవారి శేష వస్త్రాలు 3 గంటల నుంచి వేలం వేయబడినం. తదుపరి పూర్ణావతి కార్యక్రమం శుక్రవారం చండి హోమంతో పూర్ణావతి కార్యక్రమం ముగించుకుని శనివారం నాడు అన్నదాన భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించే ఏర్పాటు చేయడం, కానీ భక్తులందరూ వచ్చి అన్నదానంలో పాల్గొన్నారు.